హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు మన సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే రైతులు పండించిన పంటలకి సరైన ధర లేనప్పుడు వాటిని నిల్వ ఉంచుకునేందుకు సౌకర్యం అయితే గవర్నమెంట్ అందిస్తుంది ప్రభుత్వం నిల్వ చేసుకున్న పంటలపై ప్రభుత్వం రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలను అయితే అందజేస్తుంది అలాగే రైతు బంధు పథకం ద్వారా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుకున్న పంటలకు రైతు బంధు పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు ఖమ్మం జిల్లా మార్కెట్ చైర్మన్ మద్దినేని వెంకటరమణ ఒక ప్రకటన అయితే తెలపడం అయితే జరిగింది కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకున్న రైతులు పంటలకు సంబంధించిన సదరు డాక్యుమెంట్స్నైతే అయితే అంటే పేపర్లనైతే సదరు అధికారులకైతే చూపించాలని చెప్పడం జరిగింది గరిష్టంగా ఈ పథకం ద్వారా పంటలకైతే రెండు లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది రుణాలు తీసుకున్న రైతులు నూట ఎనభై ఐదు రోజులలోగా వడ్డీ లేకుండా అసలు చెల్లించాలనేది చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇప్పుడు రైతులకి గిట్టుబాటు లేటు రేటు లేనప్పుడు ఏంటి అంటే దాన్ని మన పంటలను అయితే నిల్వ చేసుకొని రెండు లక్షల వరకు అయితే వడ్డీ లేని రుణాలు అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇదాని వీడియో వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా సందేహం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్